हाय फ्रेंड्स नेनु मी वेंकटेश्वर रेड्डी मरि ई वीडियो लो लाभ नष्टालु प्रॉफिट लॉस कॉन्सेप्ट नु बेस चेसुकोनी क्विक रिविजन ऑलरेडी ई टॉपिक नु बेस चेसुकोनी क्लियर एक्सप्लेनेशन मन यूट्यूब चैनल लो उंदी फ्रेंड्स मरि एक्कुवगा ई मॉडल बेस चेसुकोनी खच्चितंगा बिट्स इस्तुन्नारु काबट्टी क्विक रिविजन फार्मूलास मात्रमे मेन गा फार्मूलास वस्ते एटुवंटि क्वेश्चन अयिना मीरु अटेंप्ट चेयोच्चु काबट्टी फार्मूलास क्विक रिविजन परंगा ओक शॉर्ट वीडियो चेयडम अयिते जरिगिंदि अदे विधंगा प्रॉब्लम्स ए विधंगा इस्तारु कूडा डिस्कस चेद्दाम फ्रेंड्स वीडियोकु चिन्न लाइक इव्वंडि इंका मन चैनल सब्स्क्राइब चेसुकोनि वाळ्ळु उंटे सब्स्क्राइब चेसुकोगलरु త్వరలో డిఎస్సి కి సంబంధించినటువంటి అన్ని వీడియోస్ మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది అదే విధంగా డిఎస్సి కి సంబంధించిన వీడియోస్ తో పాటు ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేస్తాము విల్లింగ్ ఉన్న వాళ్ళు నా నంబర్ కి కాల్ ఆర్ మెసేజ్ చేయగలరు 8341 949272 నంబర్ సేవ్ చేసుకోండి 8341 949272 మన ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ కావాలి అనుకుంటే ఫ్రీ వాట్సాప్ గ్రూప్ యొక్క లింక్ మీకు డిస్క్రిప్షన్ లో ఉంటుంది మన ఫ్రీ గ్రూప్ లో జాయిన్ కాగలరు ఫ్రెండ్స్ ఎంబీఆర్ గ్రూప్ లో ఉన్న వాళ్ళు మళ్ళీ అయితే జాయిన్ కావద్దు ఓకే ఫ్రెండ్స్ మరి లేట్ చేయకుండా కాన్సెప్ట్ అబ్జర్వ్ చేస్తే లాభ నష్టాలు అసలు లాభము ఎప్పుడు వస్తుంది నష్టం ఎప్పుడు వస్తుంది అని మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఈ పెన్ను నేను 10 రూపాయలకు కొన్నా 10 రూపాయలకు కొని ఇంతకన్నా ఎక్కువ కమ్ముకున్నాను అనుకోండి మన నాకు లాభం వస్తుంది అదే తక్కువ కమ్ముకున్నాను అనుకోండి నష్టం వస్తుంది అంటే ఇక్కడ ఎక్కువ కమ్ముకుంటే అంటే అమ్మిన వెల ఎక్కువ ఉంటుంది అమ్మిన వెల ఎక్కువ ఉంటే లాభము తక్కువ కమ్ముకున్నాను అంటే కాస్ట్ ప్రైస్ ఎక్కువ ఉంటది కదా సో కొన్న వెల ఎక్కువగా ఉంటే నష్టము అంటే ఎక్కువకు కొని తక్కువ కమ్ముకుంటే నష్టం వస్తుంది తక్కువకు కొని ఎక్కువ కమ్ముకుంటే మనకి ఏమొస్తుంది అంటే లాభం వస్తుంది జస్ట్ జనరల్ కాన్సెప్ట్ జస్ట్ మీరు ఊహించుకుంటే చాలు అప్పుడు లాభము ఇస్ ఈక్వల్ టు ఫార్ములా ఏమవుతుంది అంటే అమ్మిన వెల మైనస్ కొన్న వెల సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్ అవుతుంది లాభాని ఫార్ములా ఏంటి అమ్మిన వెల మైనస్ కొన్న వెల అదే నష్టానికి ఫార్ములా ఏమవుతుంది అంటే కొన్న వెల మైనస్ అమ్మిన వెల కాస్ట్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్ దీని బేస్ చేసుకొని ఒక కండిషన్ కూడా రాయొచ్చు ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి సెల్లింగ్ ప్రైస్ ఇస్ గ్రేటర్ దాన్ కాస్ట్ ప్రైస్ అంటే కాస్ట్ ప్రైస్ కన్నా సెల్లింగ్ ప్రైస్ ఎక్కువ ఎప్పుడు లాభానికైతే అదే కాస్ట్ ప్రైస్ ఇస్ గ్రేటర్ దాన్ సెల్లింగ్ ప్రైస్ అంటున్నాం ఎప్పుడు నష్టమైతే ఒకనే ఈ క్రింది వాణిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి అని ఇవ్వచ్చు లాభము ఇస్ ఈక్వల్ టు అమ్మిన వెల మైనస్ కొన్న వెల నష్టము ఇస్ ఈక్వల్ టు కొన్న వెల మైనస్ అమ్మిన వెల లాభము ఇస్ ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్ ఇస్ గ్రేటర్ దాన్ కాస్ట్ ప్రైస్ నష్టము ఇస్ ఈక్వల్ టు కాస్ట్ ప్రైస్ గ్రేటర్ దాన్ సెల్లింగ్ ప్రైస్ మరి క్వశ్చన్స్ ఈ విధంగా ఇవ్వచ్చు వీటిని బేస్ చేసుకొని అంటే ఏదైనా ఒక వస్తువును 700 రూపాయలకు కొని 850 రూపాయలకు అమ్మగా వచ్చు లాభం ఎంత లేదా ఏదైనా ఒక వస్తువును 70 రూపాయలకు కొని 50 రూపాయలకు అమ్మగా వచ్చు నష్టము లేదా లాభము ఎంత అని అడగచ్చు సో అమ్మిన వెల ఎక్కువగా ఉంటే లాభము కొన్న వెల ఎక్కువగా ఉంటే నష్టము ఇదే కాన్సెప్ట్ ను బేస్ చేసుకొని ఇంకో విధంగా అడగచ్చు క్రిటికల్ గా ఒక సైకిల్ ని 15,000 రూపాయలకు కొని 300 రూపాయలు మరమ్మతులు చేయించెను సో మరమ్మతులు కానివ్వండి రిపేర్ కోసం కానివ్వండి ట్రాన్స్పోర్ట్ చార్జెస్ కానివ్వండి ఏమైనా కానీ ఎక్స్ట్రా కొంచెం ఖర్చు చేశాడు తర్వాత ఆ వస్తువును ఒక సర్టెన్ అమౌంట్ అమ్ముకున్నాడు అయితే లాభమా నష్టమా అంటాడు అక్కడ మరమ్మతుల కోసం కానివ్వండి రిపేర్ చేసిన దానికోసం కానివ్వండి ఎక్కడైనా మనం ట్రాన్స్పోర్ట్స్ కోసం కానివ్వండి ఉపయోగించినటువంటి అమౌంట్ దేనిగా కన్సిడర్ చేయాలి అంటే మనము కాస్ట్ ప్రైస్ కిందకి తీసుకోవాలి అంటే ఫస్ట్ కాస్ట్ ప్రైస్ ఇచ్చాడు కదా దానికి ఇది యాడ్ చేసి ఆ మొత్తాన్ని మనము కొన్న వేల కింద తీసుకోవాలి చాలా ఇంపార్టెంట్ ఓకేనా అంటే రిపేర్ కానివ్వండి మరమ్మతులు కానివ్వండి అవన్నీ దేనికి కన్సిడర్ చేయాలి కాస్ట్ ప్రైస్ కొన్న వేలలోకి తీసుకోండి కొన్న వేలకు యాడ్ చేసి ఆ మొత్తాన్ని కొన్న వేల కింద తీసుకోవాలి అదొక ఇంపార్టెంట్ పాయింట్ గా చెప్పుకోవచ్చు నెక్స్ట్ ఇదే కాన్సెప్ట్ ను బేస్ చేసుకొని మరి లాభ శాతం ఎంత నష్ట శాతం ఎంత అని అడిగాడు అనుకోండి లాభం ఓకే పర్సెంటేజ్ పరంగా అడిగితే లాభ శాతము ఇస్ ఈక్వల్ టు ఫార్ములా ఏమవుతుంది అంటే లాభము పై కొన్న వెల ఇంటూ 100 అంటే లాభం కానీ నష్టము కానీ మనం దేని ఆధారంగా చెప్తాము అంటే కొన్న వెలను బేస్ చేసుకుని చెప్తాము అంటే మనం కొన్న దానికన్నా ఎక్కువ కమ్ముకుంటే లాభము అంటున్నాము తక్కువ కమ్ముకుంటే నష్టం అంటున్నాం కాబట్టి ఇదర్ కాస్ట్ ప్రైస్ ఆర్ సెల్లింగ్ ప్రైస్ డిపెండ్స్ ఆన్ ఇదర్ ప్రాఫిట్ ఆర్ లాస్ డిపెండ్స్ ఆన్ కాస్ట్ ప్రైస్ అంటున్నాం అంటే లాభం కానీ నష్టం కానీ కాస్ట్ ప్రైస్ బేస్ చేసుకొని ఉంటుంది నెక్స్ట్ నష్ట శాతము ఇస్ ఈక్వల్ టు ఫార్ములా ఏమవుతుంది అంటే నష్టము పై
ఇంటూ హండ్రెడ్ రెండు ఫార్ములాస్ నోటెడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. లాభ శాతము ఇస్ ఈక్వల్ టు ఫార్ములా లాభము బై కొన్నవేళ ఇంటూ హండ్రెడ్, నష్ట శాతము ఇస్ ఈక్వల్ టు ఫార్ములా నష్టము బై కొన్నవేళ ఇంటూ హండ్రెడ్. అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఒక వస్తువుని 700 రూపాయలకు కొని 800 రూపాయలకు అమ్మగా అతనికి వచ్చు లాభము లేదా నష్ట శాతం ఎంత అంటాడు. లాభము లేదా నష్ట శాతం ఎంత, డైరెక్ట్ క్వశ్చన్. ఓకేనా? నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, థర్డ్ ఫార్ములా పరంగా చాలా ఇంపార్టెంట్. ఎలా ఇస్తాడంటే కొన్నగల ఇస్తాడు, కొన్నగల ఇస్తాడు లాభ శాతము లేదా నష్ట శాతం ఇచ్చినప్పుడు, లాభ శాతము లేదా నష్ట శాతం ఇచ్చినప్పుడు అమ్మిన వెల ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, అమ్మిన వెల ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలి. ఒకసారి అబ్జర్వ్ చేస్తే 100 ప్లస్ ఆర్ మైనస్ లాభము లేదా నష్ట శాతము బై 100 ఇంటూ కొన్నవేళ, ఇది మనం ఫార్ములా అప్లై చేయాలి. ఓకేనా? మనం ఈజీగా ఒక లాజిక్ గుర్తుపెట్టుకోవచ్చు. ఓకేనా? లాభము అంటే అమ్మిన వేళ ఎక్కువ ఉంటుందా కొన్నవేళ ఎక్కువ ఉంటుందా? అమ్మిన వేళ ఎక్కువ ఉంటుంది. సో అమ్మిన వేళ ఎక్కువ కాబట్టి పైన 100 ప్లస్ ఉండాలి, పైన 100 ప్లస్ ఉండాలి. ఎందుకని? లాభం రావాలి కాబట్టి. లాభం రావాలంటే కింద 100 ఉంది, పైన 100 కన్నా ఎక్కువ ఉన్నప్పుడే కదా మనకి ఎక్కువ వాల్యూ వచ్చేది. అందుకని ఈ 100 ప్లస్ అనేది మనకు న్యూమరేటర్ లో ఉంటే సరిపోతుంది. చిన్న లాజిక్ ద్వారా వెళ్ళిపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 20% ప్రాఫిట్ అనుకోండి. సో అమ్మిన వేళ కనుక్కోవాలనుకుంటే మనకి ఎక్కువ వస్తుంది కాబట్టి 100 ప్లస్ 20 120 బై 100 ఇంటూ కొన్న వేళ ఎంత ఉంటే అంత వేస్తే సరిపోతుంది. ఓకేనా? ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్ ఎందుకు వేశారంటే లాభం ఇచ్చినప్పుడేమో ప్లస్ తీసుకోండి, నష్టం ఇచ్చినప్పుడేమో మైనస్ తీసుకోండి, డైరెక్ట్ ఫార్ములా. నెక్స్ట్ ఇన్ కేసు అమ్మిన వేళ లాభ శాతము లేదా నష్ట శాతం ఇచ్చినప్పుడు కొన్నవేలకు ఫార్ములా ఏమవుతుంది అంటే రివర్స్. ఓకేనా? మనకు కావాల్సింది కొన్నవేళ కదా, ఇది సైడ్ వచ్చింది అనుకోండి, న్యూమరేటర్ డినామినేటర్ ఇంటర్చేంజ్ అవుతాయి. అప్పుడు ఏమొస్తుంది? 100 బై 100 ప్లస్ ఆర్ మైనస్ లాభము లేదా నష్ట శాతము ఇంటూ అమ్మిన వేళ. ఓకేనా? మీరు నోటెడ్ చేసుకోవాల్సినటువంటి ఇంపార్టెంట్ ఫార్ములాస్. అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా అడుగుతారంటే ఒక వ్యక్తి ఒక వస్తువును 1000 రూపాయలకు కొని 20% లాభంతో అమ్మెను. ఒక వస్తువును 1000 రూపాయలకు కొని 20% లాభంతో అమ్మెను అయినా ఆ వస్తువు యొక్క అమ్మిన వెల ఎంత అంటాడు. అంటే ఇక్కడ ఏంటి, కొన్నవెల ఇచ్చాడు, లాభ శాతం ఇచ్చాడు, అమ్మిన వెల కనుక్కోవాలి. సో అమ్మిన వెల ఈజ్ ఈక్వల్ టు 100 ప్లస్ 20, లాభం కాబట్టి ప్లస్ తీసుకోవాలి. 100 ప్లస్ 20 120 బై 100 ఇంటూ 1000 వేసామనుకోండి, ఆన్సర్ వచ్చేస్తుంది. లేదా ఒక వ్యక్తి ఒక వస్తువును 700 రూపాయలకు అమ్మగా 10% నష్టము పొందెను. ఒక వ్యక్తి ఒక వస్తువును 700 రూపాయలకు అమ్మగా 10% నష్టం వచ్చను, అయితే ఆ వస్తువు కొన్న వెల ఎంత అంటాడు. అంటే ఇప్పుడు అమ్మిన వెల ఇచ్చాడు, నష్ట శాతం ఇచ్చాడు, కొన్న వెల కనుక్కోవాలి. అప్పుడు కొన్న వెల ఇస్ ఈక్వల్ టు 100 బై 100 మైనస్ 10, నష్టం కాబట్టి 100 మైనస్ 10 ఇంటూ అమ్మిన వెల ఎంత, 700. ఈ విధంగా మనం ఫార్ములాను బేస్ చేసుకుని ఎటువంటి ప్రాబ్లం ఇచ్చినా చేయొచ్చు. మనం అబ్జర్వ్ చేస్తే చాలా ఇంపార్టెంట్ ఫార్ములాస్ ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ 2 వస్తువులను ఒక్కొక్కటి 50,000 రూపాయలకు అమ్మాడు అనుకోండి. ఇక్కడ క్వశ్చన్ చూడండి, ఒకసారి అబ్జర్వ్ చేస్తే 2 వస్తువులు, ఇక్కడ ఎన్ని వస్తువులను బేస్ చేసుకుని చెప్తున్నాము, 2 వస్తువులు, అవి 2 ఇళ్లు కావచ్చు, 2 స్కూటర్లు కావచ్చు, 2 బైకులు కావచ్చు, ఏమైనా కావచ్చు. 2 వస్తువులు ఒక్కొక్కటి 10,000 రూపాయలకు అమ్మాను, 10,000 రూపాయలకు అమ్మాను. అది ఏదైనా కావచ్చు ఫ్రెండ్స్, న్యూమరికల్ వాల్యూస్ ఏవైనా కావచ్చు. అంటే 2 వస్తువులు ఒక్కోటి 10,000, అంటే ఒక వస్తువును 10,000 అమ్మాడు, ఇంకొక వస్తువును కూడా 10,000 అమ్మాడు. ఒక వస్తువుపై 10% లాభం వచ్చింది, మరొక వస్తువుపై 10% నష్టం వచ్చింది అని ఇచ్చాడు అనుకోండి. అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఇలా ఎడతాడు. ఓకేనా? 2 ఇళ్లను ఒక్కొక్క ఇంటిని 55,000 రూపాయలకు అమ్మాను, ఒక ఇంటిని అమ్మగా 20% లాభం వచ్చాను, మరొక ఇంటిని అమ్మగా 20% నష్టం వచ్చాను, మొత్తం మీద లాభమా నష్టమా ఎంత శాతము అంటాడు. సో మొత్తం మీద లాభమా నష్టమా ఎంత శాతము. సో ఇక్కడ లాభం 10%, నష్టం 10% కాబట్టి నో ప్రాఫిట్ నో లాస్ అనుకుంటాం. ఇక్కడ కూడా 20% లాస్, 20% ప్రాఫిట్ కాబట్టి నో లాస్, నో ప్రాఫిట్ నో లాస్ అనుకుంటాం. కానీ ఇక్కడ అమ్మెను అని ఇస్తే గుర్తుపెట్టుకోవాలి, అమ్మెను అని ఇస్తే ఖచ్చితంగా ఏమొస్తుంది అంటే నష్టం వస్తుంది.
నష్టం వస్తుంది మరి ఆ నష్ట శాతము ఇస్ ఈక్వల్ టు ఎంత అంటే దీని మనం రెండు ఈక్వల్ కాబట్టి ఆ ఈక్వల్ ను మనం x% అనుకుంటే ఫార్ములా x2 / 100% ఏమవుతుంది అంటే నష్టం అవుతుంది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ అంటే రెండు వస్తువులను ఒక్కొక్కటి 75000 రూపాయలకు అమ్మారు ఒక వస్తువును అమ్మగా 20% లాభం వచ్చింది మరో వస్తువును అమ్మగా 20% నష్టం వచ్చింది అయితే మొత్తం మీద లాభమా నష్టమా ఎంత శాతము అంటే అమ్మేను అని ఇచ్చాడు కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా ఏమొస్తుంది నష్టం వస్తుంది మరి ఎంత శాతం నష్టం వస్తుంది అంటే 20% 20% అని ఇచ్చాడు కాబట్టి స్క్వేర్ 20 ఇంటూ 20 ఎంత 400/100 1 4 దట్ ఇస్ 4% ఏమొస్తుంది లాస్ వస్తుంది अगे 10% परम इच्छा 10 इंटू 10 100 100 बै 100 1 1 का बट्टी एंत लास 1% लास वस्तुंदी अम्मेनु अनि इच्चिनप्पुडु इदे क्वेश्चन इंकोंचें क्लारिटीगा रेंडु वस्तुवुलनु ఒక్కొక్కటి 5000 రూపాయలకు కొనెను అని ఇచ్చాడు అనుకోండి 5000 రూపాయలకు కొనెను 5000 రూపాయలకు కొనడు ఒక వస్తువును అమ్మగా 10% ప్రాఫిట్ వచ్చింది మరో వస్తువును అమ్మగా 10% లాస్ వచ్చింది ఒకరే ఇప్పుడు చూడండి ఒక వస్తువుని 5000 రూపాయలకు కొన్నాడు ఒక వస్తువుని 5000 కు కొన్నా మరో వస్తువును కూడా 5000 కు కొన్నా మరి ఫస్ట్ వస్తువును అమ్మగా 10% లాభం వచ్చింది మరొక వస్తువును అమ్మగా 10% నష్టం వచ్చింది మరి ఇప్పుడు మొత్తం మీద తనికి లాభం ఉంటుందా నష్టం ఉంటుందా అంటే కొనెను అని ఇచ్చినప్పుడు నో ప్రాఫిట్ నో లాస్ అంటే లాభం ఉండదు నష్టం ఉండదు నోటెడ్ చేసుకోవాలి నో ప్రాఫిట్ నో లాస్ అది కావాలంటే ఎలా ప్రూఫ్ కావాలంటే మన యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ లో అప్లోడ్ చేసుకోండి మై ఫ్రెండ్స్ ఓకేనా ఇక్కడ అమ్మేను అని ఇచ్చినప్పుడు ఖచ్చితంగా నష్టం ఉంటుంది ఎంత నష్టం అంటే x2 / 100% ఇన్ కేస్ కొనిను అని ఇచ్చాడు అనుకోండి ఖచ్చితంగా నో ప్రాఫిట్ నో లాస్ లాభం ఉండదు నష్టం ఉండదు ఎప్పుడు ఈ రెండు సమానంగా ఇచ్చినప్పుడు అంటే లాభ శాతం ఎంతైతే ఉంటుందో నష్ట శాతం కూడా అంతే ఉంటుంది ఇన్ కేస్ ఇలా ఇవ్వకుండా క్వశ్చన్ లో లాభ శాతము నష్ట శాతాలు వేరు వేరుగా ఇచ్చాడు అనుకోండి లాభ శాతాలు నష్ట శాతాలు వేరు వేరుగా ఇచ్చినప్పుడు మీరు ఏ ఫార్ములా అప్లై చేస్తారంటే ఇదే క్వశ్చన్ చూడండి 10000 రూపాయలకు అమ్మేను ఒక వస్తువుపై 10% ప్రాఫిట్ అంటే లాభ శాతం ఎంత ఇచ్చాడు 10% ఇచ్చాడు మరొక వస్తువుపై ఎంత ఇచ్చాడు నష్ట శాతము 5% అని ఇచ్చాడు అనుకోండి లేదా లాభ శాతమే 5% ఇచ్చాడు అనుకోండి లాభ శాతం ఎంత ఇచ్చాడు 5% ఇప్పుడు మొత్తం మీద అతనికి ఓకేనా లేదా ఇక్కడ 5% ఇచ్చాడు నష్టం ఇచ్చాడు ఇప్పుడు అతనికి మొత్తం మీద లాభమా నష్టమా ఎంత శాతం అని అడిగాడు అనుకోండి ఇక్కడ అమ్మిన వేలం బేస్ చేసుకుని లాభం ఇచ్చాడు కాబట్టి ఇక్కడ ఏం అనుకుంటాము కొన్న వేల అనుకుంటాం ఫార్ములా ఏంటి 100/100+ లాభ శాతము బై 100/100+ లాభ శాతము ఇంటూ అమ్మిన వేల వేసేసి కొన్న వేల అనుకుంటాం ఇక్కడ కూడా 100/100- నష్ట శాతము ఇంటూ అమ్మిన వేల ఇచ్చేసి కొన్న వేల అనుకుంటాం ఇప్పుడు ఈ రెండు అమ్మిన వేలు ఎంత 20,000 ఈ రెండు కొన్న వేలు ఎంత కొంత వస్తుంది కదా అప్పుడు అమ్మిన వేల కన్నా కొన్న వేల ఎక్కువ ఉంటే నష్టము కొన్న వేల కన్నా అమ్మిన వేల ఉంటే లాభము దాని బేస్ చేసుకొని లాభ శాతం అయితే లాభము బై కొన్న వేల ఇంటూ 100 చేస్తే సరిపోతుంది ఇది వేరు వేరుగా ఇచ్చినప్పుడు ఓకేనా ఇది ఒక ఫార్ములా ఫ్రెండ్స్ చాలా ఇంపార్టెంట్ ఓకేనా నెక్స్ట్ ఫార్ములాస్ వచ్చేసరికి నెక్స్ట్ ఫార్ములా ఓకేనా 5 వస్తువుల యొక్క కొన్న వేల 8 వస్తువుల అమ్మిన వేలకు సమానమైతే లాభ నష్టమా ఎంత శాతము అంటాడు సింపుల్ క్వశ్చన్ ఓకేనా మరి టెక్స్ట్ బుక్ లో కూడా మనకు ఈ బిట్ ఉంది ఫ్రెండ్స్ ఒక్కసారి మనము టెక్స్ట్ బుక్ లో కూడా అబ్జర్వ్ చేస్తే మీరు టెక్స్ట్ బుక్స్ ఫాలో కావాలి టెక్స్ట్ బుక్ లో ఇచ్చిన ప్రాబ్లమ్స్ కన్నా బయటికి వెళ్ళడు కాబట్టి మీకు టెక్స్ట్ బుక్ ప్రాబ్లమ్స్ లో క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఉండే మన యూట్యూబ్ ఛానల్లో టెక్స్ట్ బుక్ లో క్వశ్చన్ ఎలా ఇచ్చాడంటే జస్ట్ వెయిట్ ఎ సెకండ్ క్వశ్చన్ ఏమని ఇచ్చాడంటే ఇక్కడ ఇచ్చారు చూడండి 12 మామిడి పళ్ళ కొన్న వేల 15 మామిడి పళ్ళ అమ్మిన వేలకు సమానమైతే అని ఇచ్చాడు క్వశ్చన్ ఏమని ఇచ్చాడంటే 12 మామిడి పళ్ళ కొన్న వేల 15 మామిడి పళ్ళ అమ్మిన వేలకు సమానమైతే సమానము అంటే ఇస్ ఈక్వల్ టు సమానమైతే లాభమా నష్టమా ఎంత శాతము అని ఇచ్చాడు ఇట్స్ ఎ సింపుల్ క్వశ్చన్ ఓకేనా అంటే అర్థం ఏంటి అంటే నేను ఒక 5 మామిడి పళ్ళు కొనుక్కుంటున్నా 5 మామిడి పళ్ళను 100 రూపాయలకు కొన్నా 5 మామిడి పళ్ళను 100 రూపాయలకు కొన్నా నేను 4 మామిడి పళ్ళే అమ్మి నా 100 రూపాయలు నాకు వచ్చినాయి సమానమని ఇచ్చాడు కదా అమ్మిన వేలు కొన్న వేలు సమానమని ఇచ్చాడు నేను 4 మామిడి పళ్ళే అమ్ముకున్నా నా 100 రూపాయలు నాకు వచ్చినాయి ఇప్పుడు నాకు లాభమా నష్టమా లాభమే ఎందుకని నా దగ్గర ఇంకా ఒక మామిడి పళ్ళు మిగిలింది నా దగ్గర ఇంకా ఒక మామిడి పళ్ళు మిగిలింది కాబట్టి ఖచ్చితంగా నాకేమొస్తుంది లాభం వస్తుంది అంటే 5 మామిడి పళ్ళు కొన్నవి 4 మామిడి పళ్ళు అమ్మినవి అంటే
అమ్మిన వస్తువుల కన్నా కొన్నవేల వస్తువులు ఎక్కువ ఉన్నాయి అనుకోండి అంటే కొన్నవేల వస్తువులు ఎక్కువ ఉంటే మన దగ్గర ఇంకా ఒక వస్తువు మిగిలినట్టే కదా అంటే వస్తువు మిగులుతుంది కాబట్టి మనకి ఏమొస్తుందండి ఇక్కడ లాభం వస్తుంది ఇప్పుడు చూడండి దీన్ని బేస్ చేసుకొని ఒక ఫార్ములా క్రియేట్ చేస్తా ఏ విధంగానో చూద్దాం ఓకేనా x మామిడి పళ్ళ లేదా x వస్తువుల కొన్నవేల y వస్తువుల అమ్మిన వేలకు సమానమైతే లాభం ఎప్పుడు వస్తుంది నష్టం ఎప్పుడు వస్తుంది అంటే ఏ విధంగా చెప్పొచ్చు మనము y కన్నా x వస్తువుల కొన్నవేల ఎక్కువ ఉంది అనుకోండి ఇది ఓకేనా కొన్న వస్తువుల యొక్క ధర ఎక్కువ ఉంటే అంటే x గ్రేటర్ దన్ y అంటే కొన్న వస్తువులు ఎక్కువగా ఉంటే మనకి ఏమొస్తుంది లాభం వస్తుంది మరి లాభ శాతాన్ని ఫార్ములా ఏంటి అంటే ఎక్కువ మైనస్ తక్కువ బై తక్కువ ఇంటూ 100 సింపుల్ లాజిక్ ఓకేనా ఎక్కువ మైనస్ తక్కువ బై ఇక లాభం అంటే కింద తక్కువ వస్తుంది ఎక్కువ మైనస్ తక్కువ బై తక్కువ ఇంటూ 100% అదే నష్టం ఎప్పుడు వస్తుంది రెండు మామిడి పళ్ళు కొని మూడు మామిడి పళ్ళు అమ్ముకున్నాం అనుకోండి అదే అమౌంట్ కి మన దగ్గర నుంచి ఇంకా ఒక మామిడి పండే ఎక్కువ పోతుంది బయటికి అంటే అమ్మిన వస్తువులు ఎక్కువ ఉంటాయి కాబట్టి అమ్మిన వస్తువులు ఎక్కువ ఉంటాయి అంటే ఇవి ఎక్కువ ఉంటాయి అంటే y గ్రేటర్ దెన్ x కండిషన్ సాటిస్ఫై అయితే మనకి ఏమొస్తుంది నష్టం వస్తుంది ఎంత నష్టము అంటే ఓకేనా ఎక్కువ మైనస్ తక్కువ బై ఎక్కువ ఇంటూ 100 అంటే ఇక్కడ లాభం అయితేనేమో కింద తక్కువ ఉంటుంది నష్టం అయితేనేమో కింద ఎక్కువ ఉంటుంది సింపుల్ ఫార్ములా అప్లై చేస్తే చాలు ఇప్పుడు ఇక్కడ ఈ క్వశ్చన్ చూడండి 12 మామిడి పళ్ళ కొన్నవేళ టెక్స్ట్ బుక్ లోనే ఉంది 15 మామిడి పళ్ళ అమ్మినవేళ నేను కొన్నదే 12 కి నేను కొన్నదే 12 మామిడి పళ్ళు ఎన్ని మామిడి పళ్ళు అమ్మాను 15 మామిడి పళ్ళు అమ్ముకున్నా అంటే నా దగ్గర నుంచి ఇంకా 3 మామిడి పళ్ళు ఎక్కువ పోయినాయి కదా మరి అమౌంట్ మాత్రం సేమ్ ఎందుకని సమానమని ఇచ్చాడు అమౌంట్ సేమ్ 12 మామిడి పళ్ళు ఎంతకైతే కొన్నానో 15 మామిడి పళ్ళు అమ్మగా నాకు అంతే అమౌంట్ వచ్చింది ఎక్కువ అమౌంట్ రాలా అప్పుడు నా దగ్గర నుంచి అమ్మడం ఎక్కువ వస్తువులు అమ్ముకున్నాను నా దగ్గర నుంచి ఇంకా బయటికి వెళ్ళిపోయినాయి కాబట్టి ఖచ్చితంగా నాకేముంటుంది నష్టం ఉంటుంది మరి ఎంత నష్టము అంటే ఫార్ములా ఏం చెప్పాను ఎక్కువ మైనస్ తక్కువ బై ఎక్కువ ఏంటి ఉన్నాడు ఎక్కువ తక్కువ అంటే ఏంటంటే ఈ న్యూమరికల్ వాల్యూస్ ఓకే ఈ న్యూమరికల్ వాల్యూస్ ఎక్కువ ఏంటి 15 తక్కువ ఏంటి 12 బై ఎక్కువ ఏంటి 15 ఇంటూ 100 సింప్లిఫై చేస్తే 15 మైనస్ 12 ఎంత 3 3 1s 3 5s 5 1s 5 2s 0 ఎంత ఫ్రెండ్స్ ఇక్కడ 20% మనకి ఏమొస్తుంది అంటే నష్టం వస్తుంది మోడల్ మరొక మోడల్ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఒక ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ చూడండి వెంకీ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక వస్తువును నా ఫ్రెండ్ కి అమ్మాను నా ఫ్రెండ్ అదే వస్తువును వాళ్ళ ఫ్రెండ్ కి అమ్మాడు వాళ్ళ ఫ్రెండ్ ఇంకొక అదే వస్తువును ఇంకొకరికి అమ్మాడు అంటే ఒక వస్తువు అనేది ఎక్కువ మంది హ్యాండ్స్ అనేది చేంజ్ అవుతూ ఉంటే మరి అలాంటి సందర్భంలో క్వశ్చన్ ఏ విధంగా ఉంటుంది అని మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనేటువంటి పర్సన్ ఒక వస్తువుని ఎవరికి అమ్మాడు అంటే బి కమ్మాడు ఎంత కమ్మాడు అంటే ఎక్స్ పర్సెంట్ లాభానికైనా అమ్ముకోవచ్చు లేదా నష్టానికైనా అమ్ముకోవచ్చు అంటే ఫస్ట్ పర్సన్ ఎంత కొన్నాడో తెలియదు ఓకేనా ఫర్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ పరంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇస్తాడు ఏ అనేవాడు ఒక వస్తువుని ఎంతో కొంత కొన్ని ఎవరు కమ్మాడు బి కమ్మాడు ఎంత కమ్మాడు ఎక్స్ పర్సెంట్ లాభానికి కానీ నష్టానికి కానీ అంటే 5% ప్రాఫిట్ 5% లాస్ ఎంతో కొంత కమ్మాడు నెక్స్ట్ ఈ బి అనేవాడు మళ్ళీ ఏం చేశాడంటే సి కమ్మాడు బి అనేవాడు ఏం చేశాడు సి కమ్మాడు ఎంతకు అంటే 5% లాభానికి కానీ నష్టానికి కానీ ఇలా ఎన్ని ట్రాన్సాక్షన్స్ అయినా ఉండనివ్వండి మనకు అనవసరము సింపుల్ లాజిక్ చూద్దాం ఓకేనా ఇప్పుడు ఏ అనేవాడు బి కమ్మాడు బి అనేవాడు సి కమ్మాడు సి అమ్మాడు బి అనేవాడు సి కమ్మాడు అంటే లాస్ట్ గా సికి ఏమవుతుంది కొన్నగలనే అవుతుంది కదా నేను ఒక వస్తువును వేరే వాళ్ళకి అమ్మాను అనుకోండి నా కమ్మిన వేళ అయితే ఎవరైతే కొనింటారో వాళ్ళకి ఏమవుతుంది కొన్నవేళ అవుతుంది కదా అంటే ఇక్కడ బి అనేవాడు సికి అమ్మాడు అంటే సి ఆ వస్తువుని ఎంత కొని ఉంటాడు అంటే సి యొక్క కొన్నవేళ అవుతుంది మరి ఈ కాన్సెప్ట్ ను బేస్ చేసుకొని ఫస్ట్ పర్సన్ యొక్క కొన్నవేళ ఇచ్చేసి లాస్ట్ పర్సన్ యొక్క కొన్నవేళ అడగచ్చు లేదా లాస్ట్ పర్సన్ యొక్క కొన్నవేళ ఇచ్చేసి ఫస్ట్ పర్సన్ యొక్క కొన్నవేళ అడగచ్చు ఈ రెండు కాన్సెప్ట్స్ ఏ ఉన్నాయి ఓకేనా మధ్యలో అయితే అడగడు ఓకేనా మరి దీనికి సింపుల్ ఫార్ములా ఏంటి అంటే లాస్ట్ పర్సన్ ఎవరైతే ఉంటారో ఆ లాస్ట్ పర్సన్ యొక్క కొన్నవేళ ఇస్ ఈక్వల్ టు సింపుల్ ఫార్ములా లాస్ట్ పర్సన్ సి కదా ఇక్కడ ఆ సి ఎంతకు కొని ఉంటాడు అంటే సి యొక్క కొన్నవేళ ఇస్ ఈక్వల్ టు ఫస్ట్ పర్సన్ యొక్క కొన్నవేళ ఇంటూ ప్రాఫిట్ అయితే ప్లస్ తీసుకోండి లాస్ అయితే మైనస్ తీసుకోండి 100 ప్లస్ ఆర్ మైనస్ ఎక్స్ బై 100 ఇంటూ 100 ప్లస్ ఆర్ మైనస్ వై బై 100 అంటే ఫస్ట్ ట్రాన్సాక్షన్ పరంగా ఏం జరిగింది ఎక్స్ పర్సెంట్ ప్రాఫిట్ ఆర్ లాస్ అని ఇచ్చాడు లాభము అంటేనేమో 100 ప్లస్ ఎక్స్ బై 100 తీసుకోండి
ఓకేనా ఇక్కడ నష్టము 5% అనుకో 100 - 5% తీసుకోండి అంటే ఫస్ట్ కాన్సెప్ట్ లో లాభం అయితే ప్లస్ తీసుకోండి సెకండ్ కాన్సెప్ట్ లో కూడా లాభం అయితే ప్లస్ తీసుకోండి నష్టం అయితే మైనస్ తీసుకోండి పర్సంటేజ్ రూపంలో ఉంది కాబట్టి మనం ఏం చేయాలి బై 100 చేయాలి మరి ఈ ఫార్ములా బేస్ చేసుకొని చెప్తే మనకు ఈజీగా ఆన్సర్ వచ్చేస్తుంది మరి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో టెక్స్ట్ బుక్ లో ప్రాబ్లం ఇచ్చాడు సింపుల్ లాజిక్ టెక్స్ట్ బుక్ లో ఏమని ఇచ్చాడు అంటే చూడండి శ్రావ్య టెక్స్ట్ బుక్ లో ఇచ్చిన ప్రాబ్లమే ఫ్రెండ్స్ ఇది శ్రావ్య ఒక గడియారాన్ని 480 రూపాయలకు కొని అంటే శ్రావ్య కొనింది శ్రావ్య కొని 6 1/4% లాభానికి ఎవరి కమ్మింది అంటే రిధి కమ్మింది శ్రావ్య ఒక గడియారాన్ని 480 రూపాయలకు కొని 6 1/4% రిధి కమ్మింది అంటే శ్రావ్య రిధి కమ్మింది నెక్స్ట్ రిధి ఏం చేసింది అంటే రిధి అదే వస్తువును అదే గడియారాన్ని 10% మళ్లీ లాభంతో ఎవరికి అమ్మింది అంటే దివ్య కమ్మింది అప్పుడు దివ్య చెల్లించిన మొత్తం ఎంత అంటే ఏం కనుక్కున్నాడు దివ్య చెల్లించింది అంటే దివ్య యొక్క కొన్న వెలనే కదా మరి ఆ దివ్య యొక్క కొన్న వెల ఎంత అని అడిగాడు సింపుల్ క్వశ్చన్ దివ్య యొక్క కొన్న వెల లాస్ట్ పర్సన్ దివ్యనే కదా అప్పుడు దివ్య యొక్క కొన్న వెల ఇస్ ఈక్వల్ టు ఫార్ములా ఏమవుతుంది ఫస్ట్ పర్సన్ యొక్క కొన్న వెల ఎంత 480 ఇంటూ ప్రాఫిట్ అంటే ప్లస్ తీసుకోవాలి 6 1/4 అంటే ఏంటి 6.25 కదా 6.25 ప్లస్ 100 106.25 బై 100 ఇంటూ నెక్స్ట్ 10% ప్రాఫిట్ అంటే ఏంటి 110/100 దీన్ని సింప్లిఫై చేసామనుకోండి మనకు ఆన్సర్ ఏమొస్తుంది అంటే దివ్య యొక్క కొన్న వెల వచ్చేస్తుంది ఖచ్చితంగా వస్తుంది మీరు సింప్లిఫై చేయండి 00 క్యాన్సల్ 00 క్యాన్సల్ ఇంకా సింప్లిఫికేషన్ లో 4 1s 4 2s 4 25s 25 1s 25 4s 100 పాయింట్ ఉంది ఓకేనా 6 25 2s 50 ఓకేనా 50 అంటే 12 ఉంటుంది 25 5s 125 అంటే ఓవరాల్ గా 12 × 4 4.25 × 11 సో సింప్లిఫై చేయండి మీకు ఖచ్చితంగా ఆన్సర్ అయితే వస్తుంది చెక్ చేయాలి అది కూడా ఆన్సర్ 12 × 4.25 5 2s 10 0 1 5 3s 15 16 5 1s 5 6 2 2s 4 2 3s 2 1s 4 4 2s 4 3s 12 4 1s 4 5 that is 0 0 1 12 9 1 2 6 5 ఎంత వస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడ 1 2 ప్లేసెస్ తర్వాత పాయింట్ ఎంత వస్తుంది 561 రూపీస్ కి దివ్య యొక్క కొన్న వెల ఇది టెక్స్ట్ బుక్ లో ఉన్నటువంటి ప్రాబ్లమే అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో ప్రాబ్లం ఏ విధంగా ఇస్తారు దీనికి మనం సింపుల్ గా కాన్సెప్ట్ ఏ విధంగా తీసుకోవాలో ఎక్స్ప్లెనేషన్ ఇచ్చా మరో మోడల్ ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ఎలా అంటే నేను ఒక వస్తువును ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక వస్తువు ఉంది ఆ ఒక వస్తువు 5000 రూపాయలు ఒక వస్తువు ఉంది ఓకేనా 5000 ఒక వస్తువును 5000 రూపాయలకు అమ్ముకుంటున్నా 5000 రూపాయలకు అమ్ముకోగా నాకు ఫర్ ఎగ్జాంపుల్ 10% నష్టం వచ్చింది మరి ఇదే వస్తువును 5% లాభానికి అమ్ముకోవాలి అంటే ఆ వస్తువును ఎంతకు అమ్ముకోవాలి అంటాడు క్వశ్చన్ అర్థమైందా చూడండి ఒక వస్తువును 5000 రూపాయలకు అమ్మినా 5000 రూపాయలకు అమ్మితే నాకు ఎంత నష్టం వచ్చింది 10% నష్టం వచ్చింది మరి ఇదే వస్తువును 5% లాభానికి అమ్ముకోవాలి అంటే ఆ వస్తువుని ఎంతకు అమ్ముకోవాలి సింపుల్ క్వశ్చన్ ఓకేనా అమ్మిన వెల బేస్ చేసుకొని ఇచ్చాడు సింపుల్ క్వశ్చన్ ఏంటి అంటే దీనికి క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే సరిపోతుంది ఫ్రెండ్స్ ఎలా అంటే చూడండి ఇక్కడ చూడండి ఈ వస్తువునే కదా అమ్ముకోవాల్సింది ఎంతకు అమ్ముకోవాలి క్రాస్ మల్టిప్లికేషన్ అంటే ఇలా క్రాస్ ఇక్కడ అమ్మిన వెల ఎంతనో తెలియదు కాబట్టి ఎక్స్ ఇంటూ ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషన్ 10% లాస్ అని ఇచ్చాడు 10% లాస్ అంటే ఏంటి 100 - 10 90/100 ఇస్ ఈక్వల్ టు నెక్స్ట్ ఇది క్రాస్ మల్టిప్లికేషన్ 5000 × 5% ప్రాఫిట్ అని ఇచ్చాడు ప్రాఫిట్ అంటే ప్లస్ చేయాలి కదా 105/100 సో సింప్లిఫై చేసామనుకోండి మనకి ఏమొస్తుంది 100 క్యాన్సిల్ అయిపోతుంది దీన్ని బేస్ చేసుకుని ఎక్స్ అనుకుంటాము ఆ ఎక్స్ మనకి ఏమవుతుంది అంటే అమ్మిన వెల అవుతుంది అంటే సింపుల్ గా మనం ఏం చేయాలి క్రాస్ మల్టిప్లై చేస్తే సరిపోతుంది మరి దీన్ని బేస్ చేసుకుని టెక్స్ట్ బుక్ లో ప్రాబ్లం ఇచ్చాడు ఆ ప్రాబ్లం చెప్తే మీకు ఇంకొంచెం క్లారిటీ వస్తుంది మరి టెక్స్ట్ బుక్ లో క్వశ్చన్ ఏమని ఇచ్చాడు అంటే ఒక సెల్ ఫోన్ను 750 రూపాయలకు అమ్మగా 10% నష్టం వచ్చింది ఒక వ్యాపారికి ఎంత వచ్చింది ఫ్రెండ్స్ ఇక్కడ 10% నష్టం వచ్చింది 5% లాభం పొందుటకు ఆ సెల్ ఫోన్ ఎంతకు అమ్మాలి అని ఇచ్చాడు 5%
5% లాభం రావాలి అంటే ఆ సెల్ ఫోన్ ను ఎంతకు అమ్మాలి అని ఇచ్చాడు క్వశ్చన్ మీద ఒక సెల్ ఫోన్ ను 750 రూపాయలకు అమ్మడం ద్వారా ఒక వ్యాపారికి 10% లాస్ వచ్చింది అదే సెల్ ఫోన్ పై 5% లాభం రావాలి అంటే ఆ సెల్ ఫోన్ ని ఎంతకు అమ్ముకోవాలి ఓకేనా 5% లాభం రావాలి అంటే అతను ఎంతకు అమ్ముకోవాలి అని అడిగాడు సింపుల్ క్వశ్చన్ చూడండి నేను ఇలా రాసుకుంటున్నా 750 రూపాయలకు అమ్మగా అమ్మగా ఏమొచ్చింది 10% నష్టం వచ్చింది నెక్స్ట్ ఎంతకు అమ్మాలి ఎంతకు అమ్మాలి సమ్ క్వశ్చన్ మార్క్ ఓకేనా ఎంతకు అమ్మగా ఏమొచ్చిందండి ఎంత లాభం పొందాలంట 5% లాభం పొందాలంట అంటే 750 రూపాయలకు అమ్మితే 10% నష్టం వచ్చింది 5% లాభం రావాలి అంటే ఎంతకు అమ్మాలి ఇట్స్ ఎ సింపుల్ క్వశ్చన్ ఏం చెప్పాను క్రాస్ మల్టిప్లికేషన్ x ఇంటూ నష్టం ఏది 10% నష్టం అంటే ఏం చేయాలి 100 మైనస్ 10 నష్టం అంటే మైనస్ చేయాలి లాభం అంటే ప్లస్ చేయాలి సో 100 మైనస్ 10 ఎంత 90/100 దట్ ఇస్ ఈక్వల్ టు క్రాస్ మల్టిప్లికేషన్ 750 ఇంటూ 5% ప్రాఫిట్ 5% ప్రాఫిట్ అంటే ఏంటి 100 ప్లస్ 5 దట్ ఇస్ 105/100 సి 100 అంటే ఏమవుతుంది క్యాన్సల్ ఇంకేమైనా క్యాన్సిలేషన్స్ పోతాయా 0 క్యాన్సల్ 3 3s 9 3 2s 6 3 5s 15 అగైన్ 3 1s 3 3s 9 3 5s అప్పుడు x ఈజ్ ఈక్వల్ టు 25 5s 125 25 3s 75 దట్ ఇస్ 8 సో మొత్తం మీద ఆ సెల్ ఫోన్ ఎంత కమ్ముకోవాలి 875 రూపాయలకు కమ్ముకుంటే తనకు 5% లాభం వచ్చేస్తుంది అంటే 750 కమ్ముకొనింటే 10% నష్టం వచ్చింది అదే 5% లాభం రావాలి అంటే 5% లాభం రావాలి అంటే ఎంత కమ్ముకోవాలి 875 రూపాయలకు కమ్ముకుంటే సరిపోతుంది చూడండి ఎంత సింపుల్ క్వశ్చన్ సింపుల్ గా నేనేం చేశాను క్రాస్ మల్టిప్లై చేస్తే ఆన్సర్ వచ్చేసింది ఓకేనా ఇలాంటి ప్రాబ్లమ్స్ టెక్స్ట్ బుక్ లో ఇవ్వడం అయితే జరిగింది సో టెక్స్ట్ బుక్ మీరు పక్కన పెట్టుకుంటే మీకు ఏ మోడల్ మిస్ కాలేదు మీరు ప్రతి ప్రాబ్లము 100% క్లియర్ గా ఇప్పుడు నేను చెప్పిన షార్ట్ కట్స్ ద్వారా మీరు ఈజీగా ఆన్సర్స్ అయితే చేయొచ్చు